అసలు ఇంత ఘోరం అంటే ఒక ఆదివాసి బిడ్డ ఏం చదువుకోలేదు. గతంలో కూడా టేక లక్ష్మి అనే ఒక ఆడబిడ్డకు కూడా ఇట్లనే ఒక 5 ఏళ్ళ కిందట ఆమె కాళ్ళు చేతులు నరికి ఆమెను చంపేసినారు. ఇక ఆమె పాపం బుగ్గలు అమ్ముకున్నది గతంలో. వాడు చంపినోడు ఇప్పుడు 7 ఉన్నారో కూడా మరి ఎవరికి తెలియదు. కానీ ఎవడు ఎవరినైనా చంపొచ్చా, ఎవరు ఎవరినైనా కొట్టొచ్చా అంటే ఈ చట్టాలు కూడా ఎట్లా ఉన్నాయంటే క్రిమినల్స్ను ప్రొటెక్ట్ చేసి జైల్లో పెడుతున్నాయి. అమాయకుల మీద వాడి వాళ్ళు ఆ తల్లిని బండరాయి తీసుకున్నట్టు ముక్కు మీద పండ్ల మీద దవడల మీద కొడితే ఏం పాపం చేయలే, ఏం తప్పు చేయలే. వాళ్ళ తమ్ముళ్ళకు రాఖీ కడదామని వెళితే ఇంత అన్యాయం జరిగితే ఈ దేశంలో వాడికి అట్లాంటి శిక్ష వేయకుండా మేము రైతు బంద్ ఇచ్చినాం, మేము రైతు రుణమాఫీ చేసినాం. ఆదివాసి బిడ్డ ఆమె రైతు, మహిళా రైతు, వాళ్ళు పత్తి వండిస్తారు. వాళ్ళు వండించే పత్తితో మనము బట్టలు వేసుకుంటున్నాం, షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇంకా ఏది వేసుకున్నా కానీ చీరలైనా బట్టలైనా అన్నీ కూడా పత్తి రైతులు పండించే దాంతో చేసుకుంటున్నాం. ఒక రైతు మీద, ఒక మహిళా రైతు మీద అఘాయిత్యం చేసిండా మరి చేయబోయిండా, కానీ ఆమెను బండరాళ్ళతో కొట్టి ఆమె ఇలా చావు బ్రతుకుల్లో గాంధీ హాస్పిటల్లో ఉంటే సీఎం ఇప్పటిదాకా స్పందించలేదు, 1 రూపాయి ఆర్థిక సాయం చేయలే. బాగా డబ్బున్న వాళ్ళకు కూడా, బెంచ్ కార్లు ఉన్న వాళ్ళకు కూడా ఈయన రైతు రుణమాఫీ చేసిండేమో, రైతు భరోసా కూడా ఇస్తుండేమో తెలియదు, తెలుసుకోవాలి. కానీ ఒక మహిళా రైతుకు ఇంత అన్యాయం జరిగితే కనీసం వాళ్ళకు ఆర్థిక సాయం చేయకుండా ఇంకా సిరాజు క్రికెట్ ఆడినందుకు ఆయన గ్రూప్ 1 జాబ్ ఇచ్చి 1 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు సిరాజుకి ఇచ్చుకుంటే ఇచ్చుకో క్రికెటర్కు, కానీ మహిళా రైతు ఏం తప్పు చేసింది? వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి వెళ్తే ఇట్లాంటి క్రిమినల్స్ సొసైటీలో తిరుగుతుంటే క్రిమినల్స్ని పట్టుకోకుండా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. ఈ ప్రభుత్వం అసలు క్రిమినల్స్ మీద ఒక కన్నేసి ఉంచుతుందా, ఉంచట్లేదా? మీరు అనొచ్చు ఎవడెప్పుడు ఎట్లా చేస్తాడో మాకేం తెలుసని. చూడాలండి, ప్రతి ఊర్లలో ప్రతి దగ్గరలో కొంత తేడాగాళ్ళు ఉంటారు, గమనించాలి, వాళ్ళ మీద నిఘా పెట్టాలి. ముందస్తుగానే వీటిని అడ్డుకోవాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే కూడా ఏమన్నా పర్ఫెక్ట్ నంబర్లు, ఫోన్ నంబర్లు ఉండాలి. అన్యాయం జరిగిన తర్వాత కూడా వానికి ఉరిశిక్ష వేయకుండా, లేకపోతే వాడు ఎట్లయితే రాళ్లతో కొట్టిండో వాడిని కొట్టకుండా వాడిని జైల్లోకి తీసుకెళ్ళి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మంచిగా వానికి తిండి పెట్టి నీళ్ళు ఇచ్చి బట్టలు ఇచ్చి వాడిని జైల్లో ఉంచినట్టు. ఎందుకండి ఇట్లనేనా? ఎవరి మీద ఇట్లా? ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీదనో, మంత్రి కుటుంబ సభ్యుల మీదనో, ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుల మీద జరిగితే ఇట్లనే ఊరుకుంటారా? అంటే మహిళా రైతన్న, ఆదివాసి బిడ్డన్న కనీసము స్పందన కూడా లేదు ఈ ప్రభుత్వానికి. మేము ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం, తులం బంగారు ఇస్తాం. తులం బంగారము స్కూటీలు కాదు, ఆడపిల్లలకు కావాల్సింది రక్షణ. రక్షణ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్ను, ఇంటెలిజెన్స్ను ప్రశ్నించే గొంతుకల మీద కాదు, ఈ సైకోల మీద, సాడిస్టుల మీద పెట్టాలి. ఈ గంజాయి అమ్మేటోళ్లను బ్యాన్ చేయాలి. ఎవడెవడైతే అమ్ముతుండోళ్ళని పట్టుకొని జైల్లో వేయాలి. బెల్ట్ షాపులు ఇప్పటికీ అట్లనే జరుగుతున్నాయి. ఇంకా సైకోలు, ఉన్మాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ముందస్తుగా వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అవన్నీ ఏం చేయకుండా సైకోలు ఇట్లా తిరిగితే, కలకత్తాలో జరిగినందుకు పెద్ద సంఘటన, మనం అందరం స్పందించినాం. మరి ఇక్కడ తెలంగాణలో జరిగితే ఎవడు స్పందించేది లేదు. కలకత్తాలో ఇప్పటికీ అష్ట దిగ్బంధం చేస్తున్నారు. రాష్ట్రం అంతా, పశ్చిమ బెంగాల్ అంతా అట్టుడుకుతుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిమ్మకు నీరెత్తనట్టున్నారండి. ఇవాళ ఆదివాసి బిడ్డకు జరిగింది జైనూర్లో, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఈ ప్రభుత్వం అనేది నిమ్మకు నీరెత్తనట్టుంది, సిగ్గులేని ప్రభుత్వాలు. ఇవాళ ఆయన ఒక మీటింగ్ పెట్టి పత్రికలతో సీఎం అంటుండు, యూట్యూబో ఆ ట్యూబో ఈ ట్యూబో అంటున్నావు. ఇవే యూట్యూబ్ ఛానళ్ళు బయటకు తీసుకొస్తున్నాయి జైనూర్లో జరిగిన సంఘటన. మెయిన్ పత్రికలు, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండి భజన వేస్తూ ఉన్నాయి. అదే యూట్యూబ్ ఛానళ్ళు నిన్ను సీఎం చేసినాయి రేవంత్ రెడ్డి. అదే యూట్యూబ్ ఛానళ్ళు
నిన్ను సీఎం చేసినాయి. గత సీఎం, మాజీ సీఎం మెయిన్ మీడియాను కొనేసుకొని, పత్రికలను కొనేసుకొని, ఎలక్ట్రానిక్ మీడియాను కొనేసుకుంటే ఇవే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసినాయి. కేసీఆర్ మాలాంటోళ్ళని కిడ్నాప్ చేపించిన, కొట్టిన, తన్నిన నాగార్జున సాగర్లో నీ అభిమాని కొడంగల్ నరసింహ ఒక పాట పాడిండని కేసీఆర్ మీద మేము యూట్యూబ్ ఛానల్లో పెడితే దుండిగల్లో మా మీద కేసు పెట్టిండు ఆ కేసీఆర్ అనేటోడు. వాడు అన్ని కేసులు పెట్టినా, అన్నిసార్లు కిడ్నాప్ చేసినా, హరాస్మెంట్ చేసినా, హనీ ట్రాప్ చేసినా, ఇవే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసి నిరుద్యోగుల సపోర్ట్తో యూట్యూబ్ ఛానళ్ళు అందరూ కలిసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నువ్వు సీఎం కావడానికి ప్రధాన పాత్ర వహిస్తే ఆ ట్యూబో ఈ ట్యూబో అని ఏలన చేస్తున్నావు. నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అన్నావు మొన్న. సుప్రీంకోర్టును కూడా ఏలన చేస్తూ ఆ సుప్రీంకోర్టు ఏదో అమ్ముడుపోయిందనే రకంగా మాట్లాడుతూ మాట్లాడినావు. ఇవన్నీ విపరీత బుద్ధులే, వినాశకాలు అన్నట్టు కేసీఆర్ కూడా గతంలో సోషల్ మీడియాని యాంటీ సోషల్ అని, శుద్ర పూజలు చేసే మీడియాని, యూట్యూబ్ ఛానళ్ళను అవమానించిండు, నిరుద్యోగులను అవమానించిండు, మహిళలకు కూడా వాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా టేకు లక్ష్మీద జరిగినప్పుడు పట్టించుకోలే, దిశ సంఘటన శంషాబాద్లో జరిగినప్పుడు పట్టించుకోలే, అనేక మంది బంజార బిడ్డల మీద, ఆదివాసీ బిడ్డల మీద జరిగినప్పుడు వాడు పట్టించుకోలే, నువ్వు కూడా ఉండి లేని కిందకే ఉంది. వెళ్తున్నావు పత్రికలకు ఇల్లు ప్రకటిస్తున్నావు అంటున్నావు, రైతులకు రుణమాఫీ అంటున్నావు. రైతులకు, మహిళా రైతులకు రక్షణ అయ్యి ఫస్ట్, రుణమాఫీ చేతు ఓకే, కానీ మహిళా రైతులకు కానీ మహిళలకు కానీ రక్షణ ఇవ్వాలి కదా. ఎవరైనా అట్లా చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చి నెల రోజులల్లా కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాల పైన లేదా? నేరస్తులకు ఇక బిర్యానీ పెట్టి బీర్లు తెప్పించి మేపండి, పందులు మేపినట్టు. ఏం పాపం చేసిందని ఆ జైనూరు తల్లి మీద వాడు బండరాళ్ళ తను కొట్టి అఘాయిత్యం చేస్తే ఎందుకండి? మీ చట్టాలు, మీ ప్రభుత్వాలు ఒక ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేనప్పుడు రాజీనామా అయ్యే సీఎం పదవికి ఉండి వేస్ట్, కనీసం గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించలేవు నువ్వు. నీ సోకులకు పోతున్నావు తప్ప నువ్వు ఇలా పత్రికల మీటింగ్ పెట్టి ఇళ్ల స్థలాలు ఇస్తున్నావు. ఏం తప్పు చేయని వాళ్ళు? వాడు అంత అఘాయిత్యం చేసి బండరాళ్ళ తను కొడితే వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? వాడు అఘాయిత్యం చేసిన కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత లేదా? వాళ్ళందరినీ పిలిచి వాడు ఎవడో కష్టపడ్డట్టు వాడికి ఒక మంచికి ఒక ఇళ్ల స్థలాలు పంచుతున్నావు. నీ ఇళ్ల స్థలాలు, నీ ఇంటి స్థలాలు పంచినట్టు ఇచ్చుకో, నీ సొంత డబ్బులు ఇచ్చుకో. కష్టపడ్డోడికి ఏమి ఇవ్వవు, అమాయకులకు ఏమి ఇవ్వవు. నీకు నచ్చిన వాళ్ళందరికీ పిలిచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకో. నీకు తెలిసిన వాళ్ళందరూ మంచిగా ఇప్పుడు ఇన్నోవా కార్లు కొంటున్నారు, ఫార్చునర్ కార్లు కొంటున్నారు. తమ్ముడు మరి తమ్ముళ్ళను జగదీష్ రెడ్డి అమెరికాలో మంచిగా మొన్న పోయి సపోర్ట్ చేసి వచ్చినావు. తిరుపతి రెడ్డి ఇక్కడ మంచిగా దందాలు చేసుకుంటున్నాడు, కొండల రెడ్డి దందాలు చేసుకుంటున్నాడు. నువ్వు కూడా దందాలు చేసుకో, మంచిగా ఉండు. మా ఆదివాసీ బిడ్డల మీద బండరాళ్ళతో కొట్టిన, అఘాయిత్యాలు చేసినా నువ్వు అట్లనే ఉండు. ఇంకా అయ్యాలి, అసలు లేడీస్కి ఇక్కడ అసలు ప్రొటెక్షన్ ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇక్కడ సీటీములు పనిచేస్తున్నాయా? మహిళలకు ఏదన్నా నిజంగా ఇవ్వ, ఈ నంబర్కి ఇస్తే ఫోన్ కలుస్తుంది, ఖచ్చితంగా సెక్యూరిటీ ఉందని ఒక్కటి ఉందా? నేను ఒకడు వచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చినంటాడు, ఒకడు గొర్రెలు ఇస్తాడు, ఒకడు చేపలు ఇస్తాడు, ఒకడు పందులు ఇస్తాడు, ఒకడు కోళ్ళు ఇస్తాడు, ఒకడు చీరలు ఇస్తాడు, ఇవి వచ్చి స్కూటీలు, బంగారం కాదురా, ఆడపిల్లలకు రక్షణ ఇవ్వండి రా, మీరు మనుషులవరా? ఈ రాజకీయ నాయకులే క్రిమినల్స్, వీడి ఇళ్ళల్లో కూతుర్లనో వీళ్ళ తల్లులకో వీళ్ళ మనుషులకో జరిగితే బాగా తెలుస్తుంది. ఇప్పటిదాకా పట్టించుకున్న నాదులు లేడు. ఇంత దరిద్రపు కొట్టు ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులే డేంజర్ అండి. ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని మనందరం కలిసి ప్రశ్నించాలి. వాడు 80,000 పుస్తకాలు చదివినోడు, చండి యాగం చేస్తున్నాడు ఎరవల్లి ఫామ్ హౌస్లో, ఈయననేమో పత్రికేయుల గట ఇళ్ల స్థలాలు పంచుతుండు. ఇక్కడ ఆదివాసీ బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జైనూరు అంతా రణరంగం అవుతుంది, ఆదివాసీలకు ముస్లింలకు గొడవలు అవుతున్నాయి. నువ్వేమో పత్రిక పట్టాలు పంచుకుంటా ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని యూట్యూబ్ ఛానళ్ళని తిట్టుకుంటా ఉన్నావు. వీళ్ళకు ఒక 1 కోటి రూపాయలు ఇవ్వాలి ఆదివాసీ బిడ్డ మీద, ఏం తప్పు చేసింది? ఆమె మీద బండరాళ్ళు ఎందుకు పోయాలి? నీకు ట్యాక్సులు కట్టేది మహిళలకు రక్షణ ఇవ్వడానికి అని నువ్వు ఎవరికి పడితే వాడికి ఇళ్ల స్థలాలు పంచుకుంటే పంచుకోవని, మహిళలకు రక్షణ ఏది తెలంగాణలో?
ఎవడు పడితే వాడు రోడ్ల మీద గుడ్డలతో నరుక్కుంటున్నారు, కత్తులతో నరుక్కుంటా ఉన్నారు, ఆ గంజాయి విచ్చల విడిగా అమ్ముకుంటున్నారు. బెల్ట్ షాపులు, ఉన్మాదులు, రాక్షసులు రోడ్ల మీద తిరుగుతుంటే మీకేం పోయిందిరా? రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద విల్లా కట్టుకుంటారు, గోడ కట్టుకుంటారు, ఆ గోడ ముందు సెక్యూరిటీ పెట్టుకుంటారు, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు, మీకు ఎవరన్నా ఏమన్నా చేస్తారని చెప్పి గన్మెన్లను పెట్టుకుంటారు. మీ మొగోళ్ళకు ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఎందుకయ్యా? మిమ్మల్ని ఎవడన్నా రేప్ చేస్తాడా? మహిళలకు ఏది రక్షణ? మీరు డబ్బున్న వాళ్ళే బతకాలయ్యా, మీ రాజకీయ నాయకులు బతకన్నా పేదోడు ఎవడు బతకడానికి లేదా? మా ఇళ్ళలో కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, డ్రగ్ తీసుకున్నాడు వస్తాడు, గంజాయి తీసుకున్నాడు వస్తాడు, రేప్ చేసిన వాళ్ళు వస్తారు. మీరు మాత్రం మంచిగా ఉండండి. నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ అడ్డమైన పథకాల తర్వాత మహిళలకు ఇంటికి 2,500, నువ్వు 2,500 ఇవ్వలేవు, ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు కాదయ్యా, ఫ్రీగా మహిళలకు రక్షణ ఇయ్యు. రక్షణ లేనప్పుడు నువ్వు ఫ్రీగా పెడితేనే లాభం. ఎక్కడ ఉన్నాయా ప్రొటెక్షన్? ప్రతి మండలానికి మహిళా రక్షణ పోలీస్ స్టేషన్లను పెట్టి ఎవరికైనా అన్యాయం జరిగితే ఇమీడియట్గా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి ఎవరైనా అఘాయిత్యం చేసినప్పుడు వాడిని అక్కడనే లాఠీలతో కొట్టేటట్టు, వాడిని ఆడే రాయితో కొట్టిండో వాడిని ఆ రాయితో కొట్టేటట్టు చేయాల్సింది. పోయి మంచిగా ఏసీ కార్లలో తిరగడము, ఫ్లైట్లలో తిరగడము, కోట్లు సంపాదించుకోవడము, ఎవడు పడితే వాడు, ఎవరిని పడితే వాళ్ళను ఏమన్నా చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఈ బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, అన్ని రాజకీయ పార్టీలు అందరినీ కూడా ప్రతి పౌరుడు, యువత ప్రశ్నించాలి. మనకు అన్యాయం జరిగినప్పుడే కాదు, వేరేళ్ళకు అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బయటకు రావాలి. నోరు తెరవండి అయ్యా, నోట్లో బెల్లం పెట్టుకున్నారా యువకులారా? రేపు ప్రవీణ్ వాళ్ళ తల్లి, నిన్న ప్రవీణ్ వాళ్ళ తల్లికి జరిగింది, రేపు ఏ తల్లికైనా జరగవచ్చు, ఎవరి అక్కకైనా చెల్లికైనా జరగవచ్చు. ఈ రాజకీయ నాయకులు పెద్ద క్రిమినల్స్, వీళ్ళను ప్రశ్నించాల్సిందిగా నేను యువతీ యువకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఉద్యమాన్ని, జైనూర్ సంఘటనను పెద్ద మొత్తంలో ఉద్యమంగా తీసుకుపోయి ఆ రాక్షసుడిని కూడా రాళ్లతో కొట్టే రోజులు రావాలి. కఠినాతి కఠినమైన శిక్షలు వచ్చేటట్టు వీళ్ళు చట్టం తీసుకొచ్చేదాకా ఈ రాజకీయ నాయకులు ఎంబట పడాలి. ఆ రకంగా మనం పనిచేద్దాం, లేకపోతే ఈ రాజకీయ నాయకులు వినరని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని. ఆడబిడ్డ ఏం తప్పు చేయకపోయినా ఈ సమాజంలో మనం మొగ పుట్టుక పుట్టి కూడా ఆడవాళ్ళకు రక్షణ అయినందుకు సిగ్గుపడుతూ, ఇప్పటికైనా సీఎం మరి శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయి, ఆ ఆదివాసి బిడ్డకు క్షమాపణ చెప్పి మరొక సంఘటన జరగకుండా ఏం చర్యలు తీసుకుంటావో చెప్పాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ వాడు బయటకు తీసుకొస్తే ఆ టూపు ఈ టూపు అని మళ్ళీ యూట్యూబ్ వాళ్ళని తిట్టబడుతుంది. నీకు అందరు పొగిడేటోళ్ళు కావన్నా? నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, పెద్ద తోపు పులివి, సింహానివి, నల్ల మల్లకెళ్ళి తొక్కుకుంటూ వచ్చినావు, ఇట్లా నేను పొగిడేటోడు కావాలా నీకు? నీకు ఏదైనా అన్యాయం జరిగింది బయటకు తీసుకురావద్దా? రా, దమ్ముంటే గాంధీ హాస్పిటల్కి వచ్చామని పరామర్శించి ఆర్థికంగా వాళ్లకు సపోర్ట్ చేసి చట్టం ఇమీడియట్గా అఖిలపక్షం పెట్టి ఆడబిడ్డలకు ఎటువంటి రక్షణకు సంబంధించి చట్టం తీసుకొస్తావు. కొత్తగా మహిళా రక్షణ కోసం ఇంకేమైనా పోలీస్ స్టేషన్లు పెడతావా? ఇంకేమైనా నంబర్లు పెడతావా? ఈ సైకోలను, సాడిస్టులను ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? నువ్వు అనొచ్చు ఈ సైకోలు, సాడిస్టులు మాకు ఎట్లా తెలుసని ఐడెంటిఫై చేయాలి గవర్నమెంటు. నక్సలైట్లను ఎట్లయితే మరి ఎక్కడున్నా ఏరేస్తురు కదా, మరి నక్సలైట్లను ఏరేస్తురు, మరి సైకోలను, సాడిస్టులను ఎందుకు ఏరేరు? ఈ సైకోలను, సాడిస్టులను ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వాడు ఎప్పుడు గంజాయి అలవాటు ఉన్నాడు ఉంటాడు, లేకపోతే ఎప్పుడు తాగుడు ఉంటాడు, వాడు ఇంటి వాళ్ళని ఎప్పుడు తాగొచ్చి కొడుతూ ఉంటారు, వాడు పాయింట్ చింపుకునేటోడు ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు డిప్ప కటింగ్ కొట్టుకునేటోళ్ళు ఉంటారు, రాంగ్ రూట్లో పోయేటోళ్ళు ఉంటారు, పుర్రె గుర్తులు పెట్టుకొని బండి నడిపించేటోళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు అందరు సైకోలు. వీళ్ళందరినీ కూడా వేయాలి. ఇట్లాంటి వాళ్ళు అందరిని ఐడెంటిఫై చేసి గ్రామ గ్రామాన మైకులు పెట్టి ఎవడన్నా ఏదన్నా మహిళల మీద తప్పు చేస్తే అక్కడనే రోడ్డు మీద ఉరిదిస్తాం, రాళ్లతో కొడతామని ప్రతి వారంకి ఒకసారి గ్రామ సభలు, మీటింగులు పెట్టి చేస్తామన్నా భయం ఉంటుంది. వాడికి భయం లేదు, మీకు భయం లేదు, ఇవన్నీ మేము నేర్పియాలా? మీకు జీతాలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు, అధికారులకు జీతాలు ఇవ్వాలి, మేము రోడ్ల మీద వచ్చి ఎడవాలి. ఇది మారాలి, ఇది మారాలంటే యువత మారాలి, తిరగబడాలి, యువత తిరగబడాలి. మన ఇంటర్లకు జరగకుండా ముందే తిరగబడండి. కలకత్తా సంఘటన మీద ఎట్లయితే తిరుగుబాటు చేస్తున్నామో
ఆదివాసి జైనూరి బిడ్డ ప్రవీణ్ వాళ్ళ తల్లికి జరిగిన అన్యాయం మీద మీరు యూట్యూబ్లో కామెంట్లో పెట్టాలి, జస్టిస్ ఫర్ ఆదివాసీ లేడీ, ఆదివాసీ ఉమెన్, జైనూరు ఉమెన్ అని చెప్పేసి పెట్టి ఈ వీడియో విన్న తర్వాత అన్న కదలండి అయ్యా, నోరు తెరిచి మాట్లాడండి యువత. అరే సిగ్గులేని యువత కొద్ది మందిని అంటున్నా, తాగుడు కాదురా, బీర్లు తాగుడు, తందనాలు ఆడుడు. మీ తల్లికి చెల్లికి అక్కకు ఎవడికి ప్రొటెక్షన్ లేదురా ఇక్కడ. నువ్వేమో తాగుకుంటావో, వాడు ఎవడు పడితే వాడు ఏదంటే చేస్తాడు. పట్టించుకోండిరా మీ ఇంట అక్క చెల్లెళ్ళను, తల్లిలను, ఇంటి ఆడవాళ్ళని పట్టించుకోర్రి. వాళ్ళు ఎన్ని అనారోగ్యాలతో బాధపడుతుంటే వాళ్ళని పట్టించుకోరు. ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తే పట్టించుకోరు. ఎందుకురా యువత ఉండి? నేను యువతకు ఛాలెంజ్ విసురుతున్నా, మీ ఆడబిడ్డలను మీరే కాపాడుకోవాలంటే రోడ్ల మీదకి రండి. ఈ సీఎం రేవంత్ రెడ్డిని మనం అడగాలి. మళ్ళొక్క సంఘటన ఇట్లా జరగకుండా ఉండాలంటే నువ్వేం యాక్షన్ తీసుకుంటావు? నువ్వు డ్రగ్స్ని కంట్రోల్ ఏడ చేసినావు, బెల్ట్ షాప్లు నేడ కంట్రోల్ చేసినావు, సైకోలను ఎక్కడన్నా పట్టుకున్నావా? ఇప్పుడు నేను మాట్లాడితే మమ్మల్ని ఎత్తుకపోతారు తప్ప సైకోలను మాత్రం పట్టుకునేది లేదా? యువత మారాలి, రక్తం ఉడకాలి, బయటకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను.